ఇది ఇండియన్ మ్యాజిక్ దాంట్లో చెప్పినట్టుగా జాకీ చాన్ గారు ఫైట్స్ ఎంత ఈజీగా చేస్తారో డాన్స్ కూడా అంత ఈజీగా చేసినట్టుగా మనం చూసాం జాకీ చాన్ నాకు చాలా అభిమాన నటుడు ఆయనతో ఒక సినిమా ఎప్పటికైనా చేయాలని నాకు చాలా కోరిక మనకు వేదాలు నాలుగు ఉన్నాయి మీకు తెలుసు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము అథర్వణ వేదము మొత్తం యుద్ధ విద్యల గురించి ఒక శాస్త్రం అది వేదం అథర్వణ వేదం బ్యాక్ డ్రాప్ లో ఒక సబ్జెక్ట్ తయారు చేసి పెట్టాను చాలా రోజులుగా ఎప్పటికైనా జాకీ చాన్ గారికి కలవాలి ఆయనకు చెప్పాలి ఒక అద్భుతమైన సినిమా తీయాలని అనుకున్నాను అయితే కుంగ్ఫు యోగా పేరుతో నా కోరికను సగం తీర్చేశారు మా కల్పన గారు కల్పన గారిని నేను అమ్మ అని పిలుస్తాను నా చిన్నతనంలో 45 46 సంవత్సరాల కింద కల్పన చిత్ర వాళ్ళది వదిన గారి గాజులు మా వదిన అనే సినిమా చూశాను ఒక అద్భుతం అత్తగారు కొత్త కోడలు భానుమతి గారు విజయ నిర్మల గారు కృష్ణ గారు చాలా అద్భుతం వాళ్ళ నాన్నగారు ప్రొడ్యూసర్ మహామహా సంస్థలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతున్నాయి మనం చూస్తున్నాం కానీ తన తండ్రి ఆశయాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఎన్నో సినిమాలు చేస్తూ ఈనాటికి ఇంత పెద్ద ఇంటర్నేషనల్ సినిమాని సౌత్ ఇండియా మొత్తం రిలీజ్ చేయడానికి అన్ని భాషల్లో డబ్బింగ్ చేయడానికి హక్కులు తీసుకొని ఈ చిత్రానికి వన్నె తీసుకొచ్చింది మా కల్పన గారు ఆమెకి ఈ సినిమా కొన్ని విషయాలు ఫ్యూ థింగ్స్ గోస్ వితౌట్ సేయింగ్ అని ఈ మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని చెప్పక్కర్లేదు అది ఆల్రెడీ ఇట్ ఈస్ రిటర్న్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ హిట్ ఇట్స్ గుడ్ కాంబినేషన్ ఆఫ్ సోను సూద్ జీ అండ్ జాకీ ఐఎమ్ షూర్ పీపుల్ విల్ లవ్ ఇట్ సో ఆర్కే భగవాన్ హెస్ ఇంట్రొడ్యూస్డ్ మీ టు మిసెస్ కల్పన సో ఐఎమ్ షూర్ ఇట్స్ గాన్ టు అ వెరీ గుడ్ హ్యాండ్ అండ్ వీ విల్ సీ అ బిగ్ వైడ్ రిలీజ్ ఫర్ దిస్ మూవీ థ్యాంక్ యూ మిస్ కల్పన జీ థ్యాంక్స్ అ లాట్ ఫర్ దిస్ అండ్ from my side and from everyone from the team we are wishing all the best to this movie and I'm sure it will do good thank you mani telugu prakashan istunnarante avandarki avadiki manandaru kuda hats up cheppali endukani ikka entha mandi manu producer unna evarki leni guts avadiki undi inda south india mottaniki cinema release chestunnarante the great lady rendu vishayam sonu sud garu hindi hero annaru kaadu man telugu hero aina oka arundhati lanti super duper hit lo act chesarante man telugu prakashakulandarki chiraparichitulu alanti hero tho ఈ జాకీ చాన్ చైనా హీరో అయినా మన తెలుగు ఆర్టిస్టులందరికీ తెలుగు ప్రేక్షకులందరికీ చిరపరిచితులు కాబట్టి వారు ఇది తెలుగు స్టైట్ సినిమాలాగే ఈ సినిమాని ఆదరిస్తారు ప్రేక్షకులు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ నమస్కారం కుంఫు యోగా మా ఇంట్లోంచి రెడీ అయ్యి రిలీజ్ అవుతుంటాం ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఎందుకంటే హాలీవుడ్ సినిమాలు ఇప్పటి వరకు మూడే జోనర్లో హైయెస్ట్ సక్సెస్ సాధించినటువంటి ఒకటి జేమ్స్ బాండ్ అడ్వెంచర్స్ ఫిల్మ్స్ రెండు పిల్లలకు బాగా ఇదైనటువంటి దగ్గరైన డిస్మ్యాన్ ఫిలిమ్స్ వాల్ట్ డిస్నీ ఇది చేసింది ఎక్కువ సినిమాలు పిల్లల సినిమాలు బాగా ఎక్కువ సక్సెస్ అయింది దాని తర్వాత హైయెస్ట్ సక్సెస్ ఫిల్మ్స్ జాకీ చాన్ సినిమాలు ఎందుకంటే అది పిల్లలకి మాస్కి ఎంటర్టైన్మెంట్కి అన్నిటినీ మిక్స్ అయ్యేటటువంటి జోనర్ ఇది దానికి తగినట్టు ఆ టైటిల్ కుంగ్ఫు యోగా విత్ ఇండియన్ మసాలా వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా మన ఇండియన్ మసాలా అనేది ఫేమస్ ఈ మసాలాల కొరకే ఇంగ్లాండ్ వాళ్ళు మన మీదకి యుద్ధానాలకు వచ్చి
भारत देशा आक्रमित फर् स्पाइसी इट ईज द इंडियन टेस्ट अवी मिक्स इधी जैकी चैन प्रोडक्शन्स तो सोनू सूद गारु जॉइंट प्रोडक्शन इदी दांट्लो आयन चेयटं अलागे हीरोइन अदर कैस्टिंग्स अंदर इंडियन्स अवटं आ कंपनी शेयरिंग लो कल्पना चित्र भागस्वाम्य अवटं ई फील वेरी वेरी हैप्पी वीटन्निटिकंटे मिंचि ఈ సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్ ని దిశా తెలుగులో నేనే ఇంట్రోడ్యూస్ చేశా ఇట్ ఇస్ మై షీ ఇస్ ఫస్ట్ ఫిల్మ్ ఇస్ మైన్ వీటన్నిటిని కంటే ఇందాక మీరు చూశారు ఒక సాంగ్ మన ఆల్ బిగ్ స్టార్ సినిమాల్లో తెలుగు సినిమాల్లో ఉండేటటువంటి సాంగ్ రేంజ్ లో ఆ సాంగ్ సెట్స్ కానీ ఆ డాన్సర్స్ కానీ మూమెంట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఫిబ్రవరి 3వ తేదీకి సినిమా రిలీజ్ అవుతుంది డెఫినెట్ గా ఆల్ ఓవర్ ఇండియాలో చాలా పెద్ద హిట్ అయ్యి సోనూ సూద్ ప్రొడక్షన్ కంపెనీ బిగ్గెస్ట్ సక్సెస్ అయ్యి అలానే వాళ్ళందరితో పార్టిసిపేషన్ మాకు సక్సెస్ఫుల్ జర్నీ గా అయ్యి ఇంకా ఇంకా ముందుకెళ్లి సినిమా చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాని సూపర్ హిట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను థాంక్యూ వెరీ మచ్ Everyone, thank you so much for being here. I just want to say that it really means a lot to me that this movie is going to get released in both Tamil and Telugu. At the end of the day, we spent a lot of time and a lot of hard work working on this one, and I'm really grateful that I've got such amazing distributors and producers on board as well. And I just hope you all enjoy it. You'll have seen the trailer, you'll have seen the songs, and like, it's just an Indo-China connect and synergy, and it's going to be fun. So enjoy. Signature style, but you'll definitely see a different side of me. I think in Anegan I was a little more serious and dramatic. Here it's more comedy and fun and just like action back. So yeah, you'll see me doing action in this. On all the platforms I've always shared, because of you guys, I'm in this film. You know, I was an engineer who wanted to become an actor, and South is one industry, Tamil and Telugu industry, which gave me this platform and assured me that I'm suitable, I'm worth, I can be an actor. So I think you gave me faith, and all these years that I've learned from all the you know, producers, directors, writers, and I think because you wrote such beautiful lines, because you gave me such brilliant movies, because you made me look good, you know, actors like Jackie Chan on, you know, all the films that I'm doing it, they could see that potential and they casted me. So it's not me, I haven't done anything great. I think it's because of you I'm here today, and from the bottom of my heart I want to thank you so much for making this journey so special. You know, when I was landing today in Hyderabad, since last 1 year I was traveling with my Hindi projects and Kung Fu Yoga. So I realized that how often I used to come to Hyderabad. Sometimes every alternate days I used to come here, shoot. I was missing Hyderabad, but as soon as I landed in Hyderabad, I felt that I've touched my you know, home soil. This is like my home. And you know, it's not that Telugu industry misses me. I miss Telugu industry more than anyone, and I promise you that this year I'll have definitely one or two films coming up, and you know, I really miss you all, and I want to be with you very, very soon. So thank you so much for all the love, and you know, Kalpana ma'am, thank you so much for this association also. We'll make a great film, and we'll all do well. And I want to thank my brother Lawrence also in this journey. I think without you also it was not possible. Abby, Ajay, all my friends, Amaira, of course, you know, the gorgeous girl, she's brilliant in the film, and I'm sure, you know, she has done movies in Telugu, and when you'll see it, you'll have her phone ringing a lot, because she deserves to do lots of Telugu films also. So all the best for that also, and thank you so much for all the love. And what I learned from Jackie Chan was that, you know, when you want to become a legend like Jackie Chan, you have to be very humble, very grounded. You know, he was one person who used to feed everyone on the sets with his own hands, from the lightman to a spot boy to a director to an actor.
He used to get fruits for everyone, and with his hands he used to feed each and everyone. You know, even if a light man is up there, then he used to send someone, just give those fruits to him. So I think he's a very grounded and very focused, very hardworking actor. And what I taught him, I'm not worth teaching him anything. But yeah, I insisted him that, you know, if you're doing a this movie, we have to have a dancing number. We have to have this Indian matkas and jhatkas, you know, you wearing all those Indian costumes. And he said, I can't dance and sing like all Indians. So I said, no sir, we are all not singers. It's someone else who's singing for us, but you can also dance with us. So he was very excited. He was more excited dancing than doing action. So I think that's what we gave and made this film look like a, you know, Bollywood film or a Telugu film. Yeah, this, like you said, you know, this production is huge. One of the costliest Jackie Chan movies. It's shot in 4 countries. We have shot in Dubai, we have shot in Iceland, we have shot in Beijing, we have shot in India. I remember when I was reading the script, the car chase, which took almost 28 days in Dubai, you know, with Lamborghinis, Bugattis, the, you know, lots of things, you know, whole Sheikh Zayed Road was blocked for these car chases. When I read that script, you know, I realized this is something larger than life that they have written it. Writing is something different and shooting is something different. So how will they shoot it? But they shot it, I think, all thanks to Stanley Tong, who's a brilliant director and one of my favorites. When you'll sit in the theaters and you'll watch this film, you'll feel that you have traveled to Iceland, to all these countries. It's so brilliantly done. No, it was not difficult. It was something little different. You know, if we do action in our movies, like we are doing, you know, all the films that we do it, we are a little, I would say, slow. Like if we hit, like you know, we hit 1, 2, 3, it's like that. But when you shoot with Jackie Chan, he his action is in a rhythm. So we have to remember that rhythm. It's like, so that rhythm we have to remember. In the time when we have one punch in our movies, they have to hit 3. So you have to be very light on your toes, you have to be very flexible on your waist and on your shoulders. So it's a different form of fights, but I would love to use this technique in Telugu movies next time when we shoot. So there has to be something that has to be brought in Telugu cinema also, just for a change, that you know, we have seen lots of things, but I think that pattern we should try here also. Yeah, I think almost for 1 year we shot, you know, every day, almost we should go, me, Amara. I remember in Beijing the temperature was minus 10, minus 15 degrees, but we used to get up at 5:36 in the morning and used to train with Jackie Chan stunt team. They are the world's best, and every day used to train us, and that's why we were able to do all these stunts. He got to know why. I shared lots of videos with him, I shared lots of pictures with him, and he was very, very excited. Puri said, you truly deserve this, Sonu. I'm very, very happy for you. I think he was more excited than me, which shows that how much he loves me. And I think because of their wishes only, I got this. It's an official entry for Oscars this year from China. So that's one film I completed. I'm missing Telugu more. We have lots of producers, writers, directors. So sign me before I go back. I'll maybe I'll stay here also. I'll start shooting. So.